హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. 2020 అందరితోనూ 2020 మ్యాచ్ ఆడుతోంది. మూవీ లవర్స్ అందరికీ ఈ ఇయర్ చాలా డిసప్పాయింట్ చేసింది. మరీ ముఖ్యంగా హాలీవుడ్ ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు. హాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సాండియాగో కామిక్ కాన్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయ్యింది. అయితే సాండియాగో కామిక్ కాన్ క్యాన్సిల్ అవ్వలేదు, ఇంట్లోనే జరుపుకుందామంటూ మళ్ళీ న్యూస్ అయితే వచ్చింది. ప్రజెంట్ డీసీ వాళ్ళు SDCCని వదిలేసి డీసీ ఫ్యాండమ్ ఈవెంట్ని స్టార్ట్ చేశారు. డీసీ అప్కమింగ్ మూవీస్ అంతేకాకుండా వాటి యొక్క డీటెయిల్స్ అన్నింటినీ వార్నర్ బ్రదర్స్ ఈ డీసీ ఫ్యాండమ్ ఈవెంట్లో చెప్పబోతున్నారు. డేవిడ్ అయ్యర్ సూసైడ్ స్క్వాడ్ డైరెక్టర్ కట్ గురించి చెప్పబోతున్నారు. అదేవిధంగా జాక్ స్నైడర్ జస్టిస్ లీగ్ స్నైడర్ కట్ గురించి చెప్పబోతున్నారు. అదేవిధంగా గ్యాల్ గ్యాడట్ కూడా వండర్ ఉమెన్ సీక్వెల్ మూవీ గురించి చెప్పబోతోంది. ఈ విధంగానే అప్కమింగ్ డీసీ మూవీస్ గురించి కూడా చెప్పబోతున్నారు ఈ డీసీ ఫ్యాండమ్ ఈవెంట్లో. ఈ ఈవెంట్ August 22nd స్టార్ట్ అవుతోంది. ఒక రూమర్ ప్రకారం మార్వెల్ కూడా తమకంటూ ఒక సొంత ఈవెంట్ని పెట్టాలని ట్రై చేస్తోంది. ఎందుకంటే SDCCలో కూడా వాళ్ళు కొంతవరకే మార్వెల్ మూవీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పగలరు. సో వాళ్ళకంటూ ఒక ఈవెంట్ పెట్టుకుంటే వాళ్ళు దానిలో వాళ్ళకి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ని ఆడియన్స్కి చెప్పగలరు. అయితే దీనికి సంబంధించిన ఒఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా రాలేదు. కానీ ఇది నిజం అవడానికి 50% ఛాన్స్ మాత్రమే ఉంది. ఒకవేళ ఇండిపెండెంట్గా కాకుండా సాండియాగోలోనే మార్వెల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం ఒక లిస్ట్ అనేది బయటకు వచ్చింది. ఈ లిస్ట్ ప్రకారం ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్కి సంబంధించిన 1 మినిట్ ట్రైలర్ అనేది రిలీజ్ కాబోతోంది. అదేవిధంగా వాండా విజన్ వెబ్ సిరీస్కి సంబంధించిన 1 మినిట్ 30 సెకండ్స్ ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతోంది. అదేవిధంగా ఎటర్నల్స్ మూవీకి సంబంధించిన 2 మినిట్స్ ట్రైలర్, దాంతోపాటు బ్లాక్ విడో మూవీకి సంబంధించిన 2 మినిట్స్ 38 సెకండ్స్ సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతోంది. ట్రైలర్సే కాకుండా కొంత స్పెషల్ కంటెంట్ కూడా రిలీజ్ కాబోతోంది. స్పెషల్ కంటెంట్ గురించి మాట్లాడుకుంటే వాండా విజన్ వెబ్ సిరీస్కి సంబంధించిన 5 ఇమేజెస్ రిలీజ్ కాబోతున్నాయి. దాంతోపాటు వాట్ ఇఫ్ వెబ్ సిరీస్కి సంబంధించిన 8 ఇమేజెస్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. శాంచీ మూవీకి సంబంధించిన 2 కాన్సెప్ట్ ఆర్ట్స్తో పాటు ఎటర్నల్స్ మూవీకి సంబంధించిన 5 ఇమేజెస్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ లిస్ట్ కూడా 60% వరకు మాత్రమే రియల్ అని కొంతమంది హాలీవుడ్ రిపోర్టర్స్ కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా సాండియాగో కామిక్ కాన్ ఫెస్టివల్లో మార్వెల్ పార్టిసిపేట్ చేస్తుందా లేదా పార్టిసిపేట్ చేస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వబోతుంది అనే డీటెయిల్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏ విధంగా కనబడిందో కింద కామెంట్లో మాత్రం తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకు నచ్చలేదో కూడా కింద కామెంట్లో మాత్రం తెలియజేయండి. అప్పుడే మీకు నచ్చని పాయింట్ని నచ్చే పాయింట్గా నేను మార్చుకోగలను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.